డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. నాకు చెస్ట్లో నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రే తీశారు. అందులో నా ఛాతిలో ఎడమవైపు నీరు చేరిందని చెప్పి మందులిచ్చారు. నాకు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి, ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. లెఫ్ట్ సైడ్ నీరు చేరటం అనేది ఊపిరితిత్తులు బయట ఉండే పొరలో చేరినట్టుగా అనిపిస్తుందండి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే 60 ఏళ్ల వయసులో ఈ ఫ్లూయిడ్ చేరటం, అంటే నీరు ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము, ఆ ప్లూరల్ ఎఫ్యూజన్ ఒకవేళ సైజును బట్టి అది ఎంత గడ్డలు కట్టేసిందనే దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్గా 60 ఏళ్ల వయసులో మాకు ఫస్ట్ మైండ్కి వచ్చేది ఏంటంటే టీబీ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ నీరు చేరే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ స్మోకర్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరికన్నా ఫ్యామిలీలో హిస్టరీ అంటే క్యాన్సర్ హిస్టరీ ఉన్నా కానీ క్యాన్సర్ ప్రాబబిలిటీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ నీరు తీయించాలి. కొన్నిసార్లు లోపలికి గొట్టం వేసి చూసి థొరకోస్కోపీ అంటాం దాన్ని, ఆ ప్లూరా అంటే ఆ లేయర్ని చూసి ఆ పొరని చూసి అక్కడ ఎక్కడైనా బయాప్సీ అవసరం పడితే అక్కడ నుంచి బయాప్సీ తీసి ఆ డిజీజ్ని నిర్ధారణ చేస్తామన్నమాట. సో ఇది యాక్చువల్గా జరిగే ప్రొసీజర్. సో మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ అట్లీస్ట్ ఫ్లూయిడ్ అన్న తీయించుకుంటే మనకి ప్రిలిమినరీగా కొద్దిగా డయాగ్నోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఒకవేళ ఆయాసం ఉంది అనుకోండి, అది మొత్తం నీరు తీసేసి కొద్దిగా ఉపశమనం కలిగేలాగా చేసుకోవచ్చు.